మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంకర్తో కలిసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభలో ఆమె పాల్గొని అమరవీరుల తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వరాష్ట్ర సాధనలో అమరవీరులు చేసిన ప్రాణ త్యాగాలను వెలకట్టలేమని పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని అన్నారు. మహబూబాబాద్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఆ రోజు ఉద్యమ సమయంలో కానీ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో ప్రజలు పోషించిన పాత్ర వారు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. దానితో పాటు అనేక మంది బిడ్డలు మన కళ్ళ ముందే చనిపోవడం మనం చూసాం. మన జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన అన్ని కుటుంబాలని మరి గొప్పగా గౌరవించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గడిచిన 22 రోజులుగా మనం దశాబ్ది ఉత్సవాలు బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమాన్ని జరుపుకుంటూ ప్రజలకు మరొకసారి గుర్తు చేసుకుంటూ వచ్చాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.